హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి మన గార్డెన్ ఈరోజు వ్యూ ఇలా ఉంది చూడండి కొన్ని చెట్లు అయితే ఎండిపోయినాయండి అవన్నీ అవంతా కట్ చేసేయాలండి మరి మిగతా అవంతా కూడా ఇంకా అయిపో వచ్చేస్తుందండి పని ఇంకొక నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటాను పైన వాటమేసేస్తే మేసేస్తే మొక్కలన్నీ క్రమ పద్ధతిలో పెట్టాలండి అరటి చెట్టు అయితే మొలకలు వచ్చి రాగానే కోతులు వచ్చి అది లాగేసి లోపల మొదలంతా తినేస్తున్నాయండి అవి అట్లని ఎలా రక్షించాలో పెద్ద చెట్టుగా ఉండేదండి ఇంతకుముందు అరటి మా అదిగోండి చూడండి అవి లాగేయడము మళ్ళీ మొలకలు రావడము వేర్లు ఉన్నాయి అడుగునుంటాయి కదా అలా రావడము అవుతుందండి చెట్లంతా మొన్న జామకాయలంతా ఉన్నాయండి మొన్న కోతులు వచ్చి అన్నీ తినేసి తుంపేసి పూలతో పాటు తుంపేసి కొమ్మలన్నీ ఇంచేసి వెళ్ళిపోయినాయండి పచ్చిమిర్చి కొమ్మలను అయితే ఏం చేయలేదండి పచ్చిమిర్చిలు కూడా తినేస్తాయి అనుకున్నాను కానీ దాని అది చూడలేదో ఏమో కొమ్మకి ఒక చెట్టుకి కొత్తగా సన్నగా పొడవుగా వస్తున్నాయండి పచ్చిమిర్చీలు ఆ కొమ్మ చెట్టు నిండా ఉన్నాయి అవి వేస్తే తాకలేదండి మిగతా అవంతా కూడా కట్ చేసుకొని తినేసి ఆకులు ఇగురులతో కూడా తినేసినాయండి చూడండి సొరచ అదేంటి దోస పండు దోస చెట్టు వేస్తున్నానండి అది గింజలు పడి వచ్చింది అది గింజలు వేస్తుంటే వచ్చింది దాని ఆకులంతా కూడా తీగ తీగ మొత్తం తీగ తీగకి ఆకులన్నీ తినేసినాయండి వట్టి తీగ మాత్రం మిగిలింది అలా చేస్తున్నాయి కోతులు వాటిని చూస్తుంటేనే భయం వేస్తుందండి మన పుదీనా అయితే రోజు చేద్దాం అనుకుంటూనే ఉన్నాను ఇలాగే పోతుందండి ఈ రోజన్నా తుంపాలండి పుదీనా ఉదయం ఉదయాన్నే వ్యూ అండి ఎలా ఉంది నీరు అండ్ వస్తా ఉంది అది చూడండి ఎలా ఉన్నాయో మందార పూలు అయితే ఒకటి అర పూస్తూనే ఉన్నాయండి ఇది మిల్క్ రోజ్ అండి అదొక మరీ లైట్ కలర్ కాదు మరీ డార్క్ కలర్ కాదు పువ్వు భలే ఉంటుందండి ఈ మందార పువ్వు చూస్తుంటేనే చూడండి లైట్ గా తెలుస్తుంది కదా ఇంకా విచ్చుకోలేదు పువ్వులు అలాగనిపిస్తున్నాయి నిన్నైతే చూసుకోకుండా అన్ని ఎండిపోయినాయండి నేనట్టు పూలు రాలిపోయినాయి కూడా ఇదైతే వైట్ మందారం అండి వైట్ అయితే ఈరోజు చిన్న పువ్వుగా ఒకటి పూసింది వదిలేసాను కొమ్మలకి ఇది గార్లిక్ వైన్ కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో కొమ్మలు తీగలు వస్తూ ఉన్నాయండి దాన్ని ఎంత కట్ చేయించాను తీగలు ఈ కమ్మిలంతా కూడా దాన్ని అల్లించడానికి ఆ పైపు కన్నా కట్టాలండి తీగలు కనిపిస్తున్నాయా మీకు అదిగోండి ఒక పైన ఆకాశానికి తాకుతూ ఉన్నట్టు కనిపిస్తూ పైకి చూస్తున్నట్టు చూడండి తీగ అవంతా తీసి కడితే వస్తాయండి బాగా కొమ్మలంతా కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధగా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటేనేనండి చెట్లు కూడా బాగుంటాయి ఇది చూడండి ఎడేనియన్ మొక్క ఇది కూడా ప్రూనింగ్ చేయాలండి ఒక పువ్వులు చూడండి ఎన్ని ఉన్నాయి అందుకని మనసు అప్పట్లేదు ప్రూనింగ్ చేద్దామంటే ప్రూనింగ్ చేసేసామంటే మళ్ళా కొత్త కొమ్మలు వచ్చి చెట్టు కూడా కొంచెం ఇదవుతుందండి బాగా గుబురుగా వస్తుంది ప్రూనింగ్ చేయాలండి ఇటు చూడండి ఎటు పడితే అటు పెట్టేశారండి కొమ్మలు చెట్లు అంతా కూడా ఎటుబడితే అటు అల్లుకుపోయి ఎండిపోయి గందరగోళంగా ఉందండి వీళ్ళు వాటం వేసేస్తే అంటే అడుగు వేసేసారంటే మనం చెట్లంతా క్రమ పద్ధతిలో పెట్టుకోవచ్చు చుట్టూ తెల్ల తెల్లవారుతూ ఉంటే వ్యూ చూడండి ఎలా ఉందో ఇంకా మసక మసగ్గా వెళుతురు వస్తూ అట్లా ఉంది కదా ఎలా ఉంది మన బిల్డింగ్ చుట్టూ వ్యూ నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా అక్కడి నుంచి పూలన్నీ తెంపుకొని వచ్చానండి పూజకి తర్వాత అంట్లు గడుగుతున్నానండి ఈ పని వాళ్ళు కుదరట్లేదండి ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు ఎవరైనా మంచి వాళ్ళుగా ఉంటే మనకు రి రిస్క్ లేకుండా లీవులు ఎక్కువ తీసుకోకుండా ఉంటే నాకు బాగుంటుంది అనిపిస్తోంది ఎవరు వచ్చినా సరే ప్రతి నెలకి మూడు రోజులు నాలుగు రోజులు లీవులు అయితే తప్పనిసరి ఉంటున్నాయి కానీ ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వారానికి రెండు రోజులు కంపల్సరీ పెడుతుంది లీవ్లో అమ్మాయిని కూడా పోతే పోయింది అమ్మాయిని అన్నారు రమ్మని చెప్దామంటే అమ్మాయి కూడా రావట్లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు చేసుకోలేకపోతున్నాను సరే నాది ఎప్పుడు ఉండేదే కాని అండి మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేశారంటే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నా వీడియోలు చూసిన వాళ్ళు తప్పకుండా తంబుని తమ్ము మీద ఫింగర్ పెట్టండి క్లిక్ అవుతుంది అది అంటే వీడియో వీడియో ఆన్ అవ్వగానే వస్తాయి కదా కింద రెండు చేతులు ఇలా ఒకవేళ కిందికి పెట్టి ఒకవేళ పైకి పెట్టి చేయి చూపిస్తారు కదా వేలు పైకి పెట్టి ఉండే దగ్గర చేతి మీద నొక్కాలండి నచ్చినట్లయితే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంట్లు చూడండి ఎంత తక్కువ వాడదాం అనుకున్నా కానీ అంట్లు పడనే పడుతూ ఉంటాయండి ఎంత వంటలు చేసినా చేయకపోయినా వాటి పని ఆటివే అన్నట్టుగా ఉంది నిన్నైతే పప్పు ఉన్న పప్పు తిన్నామండి అయినా కానీ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ మొత్తానికి ఈ మేలే అని చెప్పుకోవాలి మరి మీరు ఎలా ఉన్నారు మీ పనులు ఎలా జరుగుతున్నాయి మా ఇంట్లో అయితే ఇల్లు అంతా తుడిచిన తడి పెట్టినా సరే మొత్తం దుమ్ము దుమ్ముగా ఉందండి ఇల్లంతా కూడా పక్కన ఇటు పక్క వాళ్ళు బండలు పాలిష్ చేపిస్తున్నారు ఇంకా సన్న దుమ్ము అండి పక్క వాళ్ళు నీళ్లు ఉన్నారు ఇటు పక్క మన పని అంతా గందరగోళం నచ్చితే